హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. చాలా కొంచెం గ్యాప్ ఇచ్చానండి. సో ఈ మధ్యలో కొంచెం మొక్కలు అవి చిన్న చిన్న వేయడం జరిగింది. దీని గురించి నేను ఎలా వేసానో చూద్దాము. సో 5 kg కవర్స్ ఉన్నాయి కదండి, అవి అంటే కింద నేల మీద కాకుండా పొలంలో వేయడానికి అనేసి తీసుకెళ్ళడానికి ఇక్కడ మొక్కలు వేసుకొని రోజు నుంచి వేద్దామన్నారు. సో అందుగురించని నేను 5 kg కవర్స్ తీసుకొని వాటిని చిన్న చిన్న కవర్ల కింద మన నర్సరీలో దొరుకుతాయి చూసారండి, ఆ రకం కవర్స్ కింద చేద్దామని ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాం కదా, సో చేద్దాం అనేసి ఇలా చేస్తున్నాను అనమాట. లేదు మన నర్సరీకి వెళ్ళాలంటే ఆ కవర్స్ ఎలాగో దొరుకుతాయి, ఎందుకు అంత దూరం ఇంట్లో ఉన్నట్లతో చేద్దాం, ట్రై చేద్దాం కొత్తగా అనేసి. సో ఇలా 5 kg కవర్స్ నాకు 4 కవర్ల కింద తయారు చేసుకున్నాను ఈ రకంగా. వాటి సైడ్లన్నీ సీల్ చేసేస్తున్నాను, సో ఒకవైపు క్యాప్ ఉంచుకునేలాగా చూస్తున్నారు కదా ఈ రకంగా. జస్ట్ ఫన్ ఇంట్లో అలాగా కూర్చొని ఉండే కన్నా ఇలా చేద్దాం కదా, ఇంకా కవర్స్ తాకండి నేనే ఇంట్లో చేస్తాను అనేసి నేనే అన్నాను. సో వాటర్ పోవడానికని వీటికి జస్ట్ చూసారు కదా ఈ రకంగా కొంచెం కన్నం పెట్టుకుంటున్నాను, వాటర్ మళ్ళీ బయటకు పోవడానికి ఉండాలి కదండి, కింద పార్ట్ వైపు పెట్టుకున్నాను. ఇలా ఈ రకంగా మొత్తం కవర్లన్నీ తయారు చేసుకుంటున్నాను. ఈ లోపమా వాళ్ళు కొంచెం తినడానికి స్నాక్స్ ఏమైనా కావాలి అంటే మిక్చర్ చేద్దామని రెడీ, మిక్చర్ సేవ్ ఉంటుంది కదండి, ఆ సేవ్ చేద్దామని రెడీ అవుతున్నాను అనమాట. కారపూసలాడితే దీని గురించి శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు, బియ్యము, మిరపకాయలు వేసి, అంటే బియ్యం 1 kg తీసుకుంటే మిగిలినవన్నీ కలిపి 1/2 kg లాగా నేను పిండి ఆడించేసుకున్నానండి ఈ రకంగా, చూస్తున్నారు కదా. సో మనం ఇన్ని వేస్తే టేస్ట్ వస్తుందా అంటే టేస్ట్ వస్తుందండి. కరకరలు ఆడాలంటే మాత్రం మెయిన్ ఏంటంటే, ఇప్పుడు పిండి తీసుకున్నాం కదండి, ఈ పిండిని వేడి నీళ్ళు పెట్టి కలపాలండి మనం. అంటే ఇదే కాదు, జంతికలైనా మీకు కరకరలు ఆడాలి అంటే దానికి మెయిన్ టిప్ ఏంటంటే వేడి నీళ్ళు, గోరుబెచ్చటి నీళ్ళు పెట్టి పిండి కలుపుకోవాలండి. మీకు ఎలాంటి మీరు ఎన్ని పప్పులు ఎన్ని రకాలు వేసినా మీకు పిండి కరకరలు ఆడాలంటే గోరువెచ్చని నీళ్ళు పెంచి ఇలా కలుపుకోవాలి. దీనికి నేను సరిపడి సాల్ట్ కూడా వేసుకున్నానండి. సో ఈ రకంగా ముందు వేడిగా ఉంది కదండి, అందుకే ముందు కొంచెం స్పూన్తో కలిపాను అనమాట. సో మీకు చాలా బాగా వస్తాయండి, చాలా సింపుల్ కూడా. మనం ఈ రకంగా పిండి ఆడించేసుకొని ఇంట్లో ఉంచుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పటికప్పుడు జస్ట్ నిలవ పెట్టుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు సరదాగా మనం ఇంట్లోనే వండేసుకోవచ్చు. ఈ రకంగా పిండి కలిపేసుకుంటున్నాను, కాల్సిందండి, అందుకే నెమ్మదిగా చూస్తూ అలా కలుపుతున్నాను నేను. ఇలా పిండి మొత్తం కలిపేసుకొని మనం పక్కన పెట్టుకుంటున్నానండి. సో చూసారు కదా ఈ రకంగా ఉంది. ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కుతుందండి, పక్కన ఆయిల్ వేడెక్కడానికి పెట్టేశాను. సో నాది సిల్వర్ది అండి ఈ జంతికలు కొట్టడం అనేది, ఈ రకంగా ఉంది చూసారు కదా. నేను ఇప్పుడు సేవ్ కదండి, అంటే కారపూసలాడుతు కదండి చేసుకుంటున్నాను, అందుకు చిన్న చిన్న కన్నాలు ఉన్నవి. చాలా రకాల కన్నాలు మనకి ఇస్తారండి, అవి ఆ హోల్స్ అనేవి, మనం ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా పెట్టుకున్నాను. సో ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాను. దీనికి కొంచెం మనం ఆ పేస్ట్ అనేది పెట్టేటప్పుడు దీనికి అంటుకోకుండా ఫ్రీగా వస్తుంది, మనం కష్టపడి నొక్కవసరం లేదు కూడా. నొక్కడం అనేది మనం కలిపే విధానం బట్టి కూడా ఉంటుందండి, మరాలా మెత్తగా కాకుండా మరి టైట్గా అయితే గట్టిగా నొక్కవలసి ఉంటుంది. చూసారా నేను చేయి పెట్టి నొక్కుతుంటే ఎంత మెత్తగా, అలానే ఫుల్ లూజ్ కాదు, అలాగే ఫుల్ టైట్ కాదు. ఈ రకంగా కలుపుకుంటే మనం వేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ రకంగా పిండిని వండల కింద చేసుకొని లోపల పెట్టేసుకొని వేసుకుందామండి. మొదటిసారి కొత్తగా వేసిన వాళ్ళకి ఆయిల్ అంటే భయం ఉండే వాళ్ళకి ఇలాగ మనం ఈ కన్నాల గరిటెలు ఉంటాయి కదండి, వీటి మీద వేసేసుకోవాలి. దీనికి కూడా ఆయిల్ రాస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం, రెండోసారి మళ్ళీ మనకి రాయవసరం లేదు, ఎందుకంటే ఆయిల్లోనే ముంచుతాం కాబట్టి. ఇలాగ దాని మీద ఇలా నొక్కేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది రౌండ్గా, చూస్తున్నారు కదా. ఇంతేనండి, చాలా సింపుల్గా వచ్చేస్తాయి, మీకు అందులో కూడా ఈజీగా వచ్చేస్తే పడతాయి. అది ఫస్ట్ టైం చేసేవారికి కొత్తగా ఆయిల్ అంటే భయం ఇలా వస్తుంది అనుకున్నాను, చూసారు చూడండి ఎంత బాగా మీకు ఫాస్ట్గా కూడా మనకి వేగిపోద్దండి, ఇది కారపూసే కదండి సన్నగా ఉంటుంది, అందుకు తొందరగా వేగిపోతుంది కూడా. మీకు వేగిందా లేదా అనేది ఫస్ట్ మనం ఆయిల్ ఎక్కువ ఉంటుంది, చూస్తున్నారా. ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను అండి మీకు, దీన్ని కూడా ఇలా వేసేసుకుందాం.
చూసారా అండి, ఒకటి ఆయిల్ పక్కన ఉన్నది, ఆయిల్ వేగుతుంది, అది అలా ఉంది, ఇది ఇది వేగిపోతుందన్నమాట. ఇంకా అందుకు ఆయిల్ అంతా బుడగలు అనేవి పోయాయి మీకు, అది ఫుల్ మనకి ఆ బుడగలు తగ్గాయంటే మీకు వేగిపోయిందని అర్థం. మనం తీసేసుకోవచ్చు కూడా ఈ రకంగా, రెండింటికి డిఫరెన్స్ అది. ఇంకా ఇది ఇంకా వేగుతుంది కాబట్టి ఆ బుడగలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో ఇంకా తీసేసుకుందామండి. మీకు డైరెక్ట్గా ఇలా కన్నాల గట్టు మీద కన్నా డైరెక్ట్గా వేయడం ఇంకా ఈజీ అండి. కానీ కొత్తగా ఉండేవాళ్ళము, ఆయిల్ భయం మేము వేయలేము అనుకునే వాళ్ళకి మాత్రమే మీకు ఈ రకంగా చూపిస్తున్నాను నేను. లేదా డైరెక్ట్గా వేసేసుకుంటే డైరెక్ట్గా కళాయిలోనే మనం ఆయిల్లోనే మనం తిప్పేసుకుంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు మీకు డైరెక్ట్గా కూడా వేసి చూపిస్తాను చూడండి, ఈ రకంగా. ఇది ఇంకా ఈజీ చూసారా. మెయిన్ అండి కారపూస చేసేటప్పుడు ఆయిల్ సక్కగా వేయాలి, నిండుగా వేయకూడదు, ఎందుకంటే తొందరగా ఆయిల్ పైకి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అదొకటి మెయిన్ మీరు గుర్తుంచుకోవాలి మనం. సో చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్ కూడా విరిగిపోద్ది, అది ఏమీ అవసరం లేదు. అది మనం ఇలా డైరెక్ట్గా యూజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి, కారపూస ఎలాగ మనం క్రష్ చేసుకుంటాం అనుకోండి. సో చూసారు కదండి చక్కగా మనకి రెడీ అయిపోయింది, కలర్ కూడా ఎంత చక్కగా వస్తుంది. దీన్ని కొంచెం కరివేపాకు పెట్టి నేను గార్నిష్ చేశాను అన్నమాట. సౌండ్ కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి కరకరలు ఆడుతూ సౌండ్ ఎంత బాగా వచ్చిందని మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం మొక్కలు, ఇందాకలా కవర్లు తయారు చేసుకున్నాను కదండి, ఇప్పుడు ఎర్రమట్టి తీసుకున్నాను, దీనిలోకి గత్తం కూడా కలిపేసుకుంటున్నాను, రెండును మిక్స్ చేసుకుందామండి. మొత్తం అంతా బాగా కలిపేసుకుందాము. సో ఈ రకంగా వీటిని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి కవర్స్, ఈ కవర్స్లోకి ఈ మట్టి వేసుకుందాము. ఈ రకంగా ఫస్ట్ హాఫ్ సగం వరకు మట్టి వేసేసుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ టైం ఇలా కవర్స్లో మట్టి వేసి అదే మొక్కలు డైరెక్ట్గా నేల మీద కాకుండా గోళల్లో కాకుండా ఇలా ట్రై చేయడం అనేది. సో మేము వేసేది జీడి మొక్కలు అండి, జీడిపప్పు మొక్కలు. సో వాటిని ఈ రకంగా పైకి ఈ రకంగా వచ్చేటట్టే మొక్క పెట్టాలన్నమాట. నేను తెలియక అంటే మూడేసి ఇలా వేసేసానండి, మూడేసి నాలుగేసి చూస్తున్నారు కదా దగ్గర దగ్గర అయిపోతాయట. కానీ నేను వేసాను, చూద్దాం ఎలాగొస్తాయి ఏంటి అనేది. సో దాని మీద మరలా ఆ రకంగా పెట్టేసి మట్టి మొత్తం మళ్ళీ ఫ్రీ చేసేసానండి. ఇలా అన్ని కవర్స్ వన్ బై వన్ రెడీ చేసేసుకున్నాను. దీని మీద ఫస్ట్ కొంచెం నేను ముందు ఆ పిక్కల్ని నానబెట్టలేదు కూడా అండి, డైరెక్ట్గా వేసేసాను. సో వాటర్లో ఒక రోజు ముందు నానబెడితే ఇంకా మంచిది అన్నారు, కానీ నేను డైరెక్ట్గా వేస్తాను. వాటర్ కూడా ఇలా రెగ్యులర్గా నేను వేసుకున్నాను. చూస్తున్నారు కదా ఇవన్నీ వాటర్ వేసిన తర్వాత ఇలాగా వాటర్ కన్నాలు కవర్లు కన్నాలు కూడా పెట్టాను కాబట్టి వాటర్ చక్కగా కిందకి దిగిపోతుందండి. ఒక 15 డేస్ తర్వాత ఇక మీకు ఈ రకంగా తయారండి. నేను చిన్న మొక్కల కింద స్టార్ట్ అయ్యేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను, కొంచెం నాకు కుదరలేదు. చూసారు కదండి నేను ఒక్కొక్క దాంట్లో 4-3 పెట్టాను, కానీ 2 ఇలా వచ్చాయి. అంటే అన్ని విత్తనాలు కరెక్ట్గా మంచిగా ఉండవండి, కొన్ని వస్తాయి కొన్ని రావు. కానీ ఆల్మోస్ట్ ఏదో ఒక్కొక్కటి రాలేదు కానీ అన్నీ వచ్చాయండి. చూసారు కదా నేను ఫస్ట్ టైం ఇలా చేశాను, కానీ చాలా మంచి గుడ్ రిజల్ట్ వచ్చింది. ఇంక వీటిని నాకు మాకు వీలు కుదిరినప్పుడు పొలంలో మళ్ళీ వేసేసుకోవడమే. సో మీకు నేను చేసిన ఈ కారఫ్ సేవ్ అయినా లేదా ఈ మొక్కలు ఈ జీడి మొక్కలు వేసే విధానం అయినా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.